ఎందుకు లేడీస్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటావు? లేడీస్కే భయం ఎక్కువ. చైన్ కొట్టేసేప్పుడు వాళ్ళని చూడాలి, కాళ్ళు చేతులు వణుకుతాయి. ఇంతవరకు ఎంతమందిని చంపావు? నీ ఎవర్రా నువ్వు? బంజారా హిల్స్ లో ఒక ఇంటికి ప్లాన్ చేసాం. ఇంట్లో తల్లి, ఆమె కూతురు అంతే, భర్త ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్. సైలెంట్ గా ఉండండి, నగలు మాత్రం ఎత్తుకుపోతానన్నాను. అరిచి గోల చేశారు, నాకేం చేయాలో తెలియలేదు. ఇద్దరి పీకలు కోసి పారేశారు. సరుకు తీసుకొని కాచిగూడకు వచ్చాయిరా. సరే, నా బైక్ లో ఒకడొస్తాడు, వాడికి సరుకు అందజేయి. ఏంటి మావా, పట్టి పట్టి మాట్లాడుతున్నావు? అదేం లేదు మావా, కోల్డ్. టాబ్లెట్ ఏదైనా వేసుకో మావా. ఓకే, నేను ఒక అరగంటలో వస్తాను. పేమెంట్ డీటెయిల్స్ మాట్లాడావా? పేమెంట్ అంతా నేను మాట్లాడాను రా. నువ్వు సరుకు తీసుకొని వెంటనే రారా. అలాగే, మన ఇద్దరం ఫార్నెల్ వద్దాం. సరేనా? నేను ఆ గోల్డ్ అమ్మాలి, మీ ఏజెంట్ తో మాట్లాడు. కొత్త పార్టీ అని చెప్పు. చెబితే వదిలేస్తారా? ఏజెంట్ నెంబర్ చెప్తారు, కొట్టు. 9177717308. సరే, ఇప్పుడు ఈ గోల్డ్ ఏం చేద్దాం? బ్లాక్ మార్కెట్లో గోల్డ్ ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతుందో తెలుసుకోవాలి. ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు ఈయనేం చేద్దాం? ఆ ఏసీపీ నంబర్ అడిగాను కదా, దొరికిందా? సంతకం పెట్టరా. మా అందుంటే ఏవో కొట్టి పెడతా, సంతకం మాత్రం పెట్టను. ఎవడింట్లో ఎవడో దొంగతనం చేస్తే నేనెందుకు సంతకం పెట్టాలి? మా లాయరు చెప్పు మరి పంపించాడు, ఎవడు ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టొద్దని. లుక్ అయితే భయపడిపోతావా? వెళ్ళు వెళ్ళు, మా అడ్వకేట్ అంద ఏ
ఊరుకో బామ్మడిది, సీన్ ఎలా వేసానో చూసావా? ఐసా సార్ చల్లగా ఓ సర్బత్ తీసుకురా. చైన్ స్నాచింగ్ అంత ఈజీ క్రైమ్ ఇంకోట్లేదు, కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో రెండు విషయాలు ముఖ్యం. ఒకటి స్థలం, రెండోది మనం అటాక్ చేసే వ్యక్తి. మనం ఎక్కడ కొట్టేయాలనుకుంటున్నామో ఆ ఏరియా సందుగొందులన్నీ మగ్గప్ చేసి పెట్టుకోవాలి. అటు చూడు, ఆ ఆంటీని టార్గెట్ చేసి ఉంచాను. టైట్గా జడైనా వేసుకుని ఉండాలి, లేదా అలా ముడైనా వేసుకుని ఉండాలి. అప్పుడే దొరకకుండా చైన్ కొట్టేయచ్చు. కొట్టేసిన తర్వాత వెంట పడకుండా హీల్స్ వేసుకున్న లేడీస్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ చేసిన లేడీస్ మీదే మన దృష్టి అంతా ఉంచాలి. అప్పుడే క్లీన్గా కొట్టేయగలం. ఇక మీద ఇదే నీ లైఫ్. ఓకేనా? రెడీ? ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు? ఇగో ఏజెంటు, ఇట్లా చూడవా ఆ నక్కమొక్కం, ఆడోళ్ళు కీడోళ్ళు అంటూ సెంటిమెంట్ మాట్లాడుతుడు. తమ్మే, అమ్మాయిలు రెండు పనులకే, ఒకటి కంటానికి, ఇంకొకటి. అరే పాగల్, అరే ఓ డబ్బా మొహం చెక్ చేసినావా? సుబ్బు, నీకు తెలుసా
నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది, నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబచ్చి బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.